అందరికీ నమస్కారం. రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మీటింగ్లు అవుతున్నాయి అని చూస్తున్నా. ఏదో క్యాన్సిల్ అయిపోయింది, ఏదైపోయింది, ఇదైపోయింది అని చూస్తున్నా. దాని మీద ఒక క్లారిటీ ఇద్దాం అనే ఫీలింగ్తో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. సినిమా ఇండస్ట్రీకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో, ఇక్కడ కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చాం, కన్సర్న్ మినిస్టర్కి ఇచ్చాం ఇక్కడ కూడా. లాస్ట్ టైం చిరంజీవి గారు వెళ్ళి వచ్చారు, ఒకసారి మళ్ళీ పిలిచారు, వెళ్తారన్నారు, రేపు ఎల్లుండి వెళ్తారనుకుంటా. సో వెళ్ళే ముందు మేము చెప్పిన ఆయనకి తెలియచ్చు, అంటే డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అది కలిసి చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఆయనకి చెప్పినా కానీ మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు ఏదో గూడు పుట్టని చేశారని. సో గూడు పుట్టని ఏం లేకుండా పబ్లిక్గానే చెప్తే చాలామందికి అనుమానం ఉన్న వాళ్ళకి కూడా అనుమానాలు తీరుతాయి అనేది ఒకటి, ప్లస్ గవర్నమెంట్ కూడా ఈ సమస్యలు ఏంటి అనేది కొంచెం అర్థమవుతుందేమో అనే ఒక ఆశ. తప్ప దీంట్లో ఏదో కాంట్రవర్సీ చేస్తానికో ఇంకోదానికో కాదు. ఇక్కడ మాకు సమస్యలుగా మొదలు పెడితే, ఇప్పుడు ఈ ఆన్లైన్ బుకింగ్ తెస్తాము అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా. ఆన్లైన్ బుకింగ్ తీసుకురావటం ఎందుకు మేము అడిగామంటే, ఈ బుక్ మై షో అనే ఒక దీని ద్వారా, యాప్ ద్వారా దగ్గర దగ్గర 20 నుంచి 30 రూపాయలు బాగా తీసుకునేసి దాంట్లో ఒక 5 రూపీస్ మాత్రం థియేటర్ ఎగ్జిబిటర్కి ఇస్తున్నారు, మిగిలినంతా పోతాను. అంటే పబ్లిక్ దగ్గర 15 నుంచి 25 రూపాయల దాకా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇట్స్ దాంట్లో ప్రొడ్యూసర్కి ఏ షేరు రావట్లా. అట్లాగే బుక్ మై షోలో యాడ్లు వేసుకున్నా కానీ మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అంటే మన సాఫ్ట్వేర్ మీదే వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. సో ఆన్లైన్ బుకింగ్ వచ్చిందంటే ఈ మొత్తం ఈ దోపిడీ అంతా పోతుంది, ప్రొడ్యూసర్కి వచ్చేది వస్తుంది, ప్లస్ ఆడియన్స్కి డబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అలవాటు అయిపోయింది అందరికీ, మనం డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి కొనుక్కోమంటే చాలా తక్కువ మంది కొంటున్నారు, అందరూ ఆన్లైన్లో కొనుక్కుని ఆ 30 రూపాయలు 20 రూపాయలు ఎంత పోయినా పర్లేదనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో దాన్ని తగ్గించాలి అంటే ఆన్లైన్ బుకింగ్ కావాలి. బట్ ఆన్లైన్ బుకింగ్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్తో పాటు ఛాంబరు ఇవన్నీ కలిసి ఉంటేనే అవుతుంది. అది ఛాంబర్తో కలిసి ఉండాలన్నాం, ఛాంబర్తో కలిసి ఉండాలి, అది కంపల్సరీగా ఉంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, పేమెంట్ కూడా ఇప్పటిదప్పుడు ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాని గవర్నమెంట్ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదు అనేది ఒక పాయింట్. రెండోది యూఎఫ్ఓ క్యూబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, థియేటర్కి డిజిటల్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైలీ డబ్బులు తీసేసుకుంటారు, డైలీ కాదు వారానికి ఒకసారి డబ్బులు తీసుకుంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్ సినిమాలకి, హిందీ సినిమాల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్కిను, కరణ్ జోహార్ సినిమాలకి మాత్రం వాళ్ళు ఛార్జ్ చేయరు, అవి తప్ప మిగిలిన తెలుగు సినిమాలు అన్నిటికీ ఛార్జ్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నేను ఒక వారానికి గడతా డబ్బులు, ఫస్ట్ డే అయిపోయాక తీసేస్తున్నారు సినిమా. ఫస్ట్ డే అయిపోయాక తీస్తే ఏంటంటే 6 రోజులు డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి ఇవ్వరు మనకి, వాళ్ళకి లాభం వస్తుంది మనకి నష్టం వస్తుంది. దానికి మన ఛాంబర్ నుంచి కానీ మేము ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏమో చెప్పామంటే, థియేటర్కి ఇచ్చే అంతకుముందు మేము ప్రింట్ మేము తీసి ఇచ్చేవాళ్ళం కదా, అట్లా థియేటర్కి అప్పచెప్తాము, థియేటరే వేసుకోమనండి, ప్రింట్ ఇవ్వట్లేదు కాబట్టి కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి కంటెంట్ వాళ్ళు ఇస్తే ఒకరోజు అయితే ఒకరోజు డబ్బులు, 10 రోజులు అయితే 10 రోజులు డబ్బులు వాళ్ళకి కడతాము, థియేటర్కి కడతాము.